ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కేట్ ఈ వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వృషభ రాశి వారికి ఈ వారం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని చోట్ల సానుకూలమైన వాతావరణం ఉంటే కొన్ని చోట్ల ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని ఎక్కడ నష్టం లేకుండా బయటపడదామని చెప్పి ఆలోచిస్తారు ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల వ్యాపారపరంగా రెండు అడుగులు వెనక్కి వేయటం అనేది జరుగుతుంది అయినప్పటికీ దాన్ని తిరిగి పుంజుకోవటానికి మీరు చేసే కార్యక్రమాలు నిరంతరమైన శ్రమ సత్ఫలితాలనిచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఏమీ కూడాను ఆందోళన పడాల్సినటువంటి అవసరమే లేదు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉండండి సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది అయితే జ్యేష్ సంతానం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళ క్రమశిక్షణ మీద వాళ్ళ నడవడిక మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా పిల్లల విషయంలో కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం మానసికమైన వేదన కలుగుతుంది వాటిని అధిగమించడానికి మీరు చేసినటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలిస్తాయి మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు మీ మనసులో ఉన్నటువంటి బాధని పక్క వాళ్ళకి చెప్పుకునే కన్నా మీరు సంతోషంగా ఉండి పక్క వాళ్ళు కూడా సంతోషంగా ఉండే విధంగా ఆ రకం ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు అంతేకాని అనేక రకాల సమస్యలతో నేను ఇబ్బందుల్లో ఉన్నాను నా నా పరిస్థితి బాగాలేదు నాతో పాటు మీరు కూడా ఎలా అని పక్క వాళ్ళకి మీరు పొరపాటు కూడా చెప్పరు మీరు ఇతరులను కూడాను ప్రోత్సహిస్తారు మోటివేట్ చేస్తారు మనకు మంచి రోజులున్నాయి మనం మంచిగా కొన్ని ప్రాజెక్టులు స్వీకరించేట్లయితే పెట్టేట్లయితే కొన్ని వెంచర్లు చేసేట్లయితే మనకు అధికమైనటువంటి ధనలాభం కలుగుతుందని చెప్పని చిన్న చిన్న వ్యక్తులతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకోగలుగుతారు దానికి రాజకీయ పరమైనటువంటి తోడవడం తోడవడంతో అధికారంలో మంచి అభిప్రాయం ఉండడంతో మీరు కోరుకునేటువంటి కాంట్రాక్టులు వర్క్ ఆర్డర్లు వస్తాయి అంతేకాకుండా ప్రైవేటు కంపెనీల నుంచి కూడాను వర్క్ ఆర్డర్లు వచ్చే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో దగ్గరగా వచ్చి సంబంధాలు దూరంగా వెళ్ళిపోతాయి ఏమిటి ఏ సంబంధం చూసినా ఇట్లా వస్తుంది దాదాపు నిశ్చయ నిశ్చితార్థాలు కూడా కూడా అనుకున్నటువంటి సంబంధాలు వెనక్కిపోవటం మీ మనోవేదన కారణమవుతుంది మీరు చేసిన పూజలు పురస్కారాలు ఫలించి వారాంతంలో మంచి సంబంధం కుదురుతుంది ఎవరి ప్రమేయం లేకుండా భగవంతులే కుదిరించాడా అనే విధంగా ఆ కార్యక్రమం జరిగిపోతుంది ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ముహూర్తాల్లో ఉన్నటువంటి లోపాలు అదేవిధంగా ఇతరత్ర సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు దొంగ స్వామీజీల మాటలు దొంగ బాబాల మాటలు ఇవన్నీ కూడా మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు ఎవరు మాట వినాలి ఎటు పయనించాలి ఏది ఆచరించాలి అనేటువంటిది మీకు పెద్ద సందేహంగా మారుతుంది ఏది ఏమైనాప్పుడు కూడా అన్ని విషయాల్లో మేము మిమ్మల్ని గైడ్ చేయటానికి మీ పెద్దలు ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు విని అన్ని కార్యక్రమాలని మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్పని మీరు ఆందోళనపడతారు మీరు ఆందోళనపడుతున్న స్థాయిలో వాళ్ళు ఏమి ఉండరు వాళ్ళు క్షేమంగానే ఉంటారు వాళ్ళకి సానుకూలమైన వాతావరణమే గోచరిస్తుంది ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతిరోజు ప్రతి కూడాను హనుమాన్ వత్తులతోటి ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేయండి దీపారాధనలో అష్టములుగా తైలాన్ని ఉపయోగించండి అదేవిధంగా యజ్ఞభస్పత్ తోటి మహాతీర్దంపుడితోటి పరమేశ్వరుడికి కానీ ఏ దేవతలకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రార్థిస్తాయి యజ్ఞభస్పంతో మాత్రం ఒక శివార్చన మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం మాత్రమే చేయాలి ఇందువల్ల ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుందని చెప్పని గ్రంథాలు శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో మహాపారపతి హోమం జరుగుతోంది ఆ హోమంలో మీరు కూడా పాల్గొని కృతార్థులు అవుతారని చెప్పని ఆశిస్తున్నాను అందుకే మీకు సూచన చేస్తున్నాను మహాశివరాత్రి నాడు చేసినటువంటి మహాపారశుపతి హోమం ఫలితం అంతా ఇంత కాదు చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమము అంతేకాకుండా దాని శక్తివంతమైనటువంటి ఆ రకమైనటువంటి హోమం చేయటం వల్ల అన్ని రకాలుగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది ఇది పెద్దలు చెప్పిన మాట వాస్తవంలో పాశుపత మంత్రానికి ఉన్నటువంటి పవిత్రత ఏమిటో పవర్ ఏమిటో తెలుస్తున్నటువంటి రోజులు ఇది పంచాయతీ కూడా గెలవనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నతమైన పదవుల్లో ఉండటానికి కారణం ఈ పాశుపత హోమం నిర్వర్తించడమే ఇలా ఈ పాశుపత గొప్పతనం గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉంటుంది కనుక మీరు కూడా ఈ యొక్క హోమంలో పాల్గొని మానసికమైనటువంటి ప్రశాంతతని ఐశ్వర్యాన్ని మంచిని పొందగలుగుతారని భావిస్తున్నాను అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి